శంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం స్థలంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కళ్లాల నిర్మాణాన్ని స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మణమూర్తిలు ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, రైతు పండించిన ధాన్యాన్ని రోడ్లపై పెట్టడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా కళ్లాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం శ్రీశంకరంపేట గ్రామంలోనే సుమారు 25 కళ్లాలు నిర్మించడం జరుగుతుందని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని 150 కళ్లాలు నిర్మించి తీరుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, సొసైటీ డైరెక్టర్లు వైబాబు, రమేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సొసైటీకి సంబంధించిన స్థలంలో ఈ కళ్లాలను నిర్మాణం చేయటకని ఈరోజు ముగ్గు వేయడం జరిగింది. రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక 5 రైతులు ఇక్కడ కళ్లాలు ఏర్పాటు చేసుకుంటకు ఆమోదం తెలిపినారు. దానికి గ్రామ పంచాయతీ తీర్మానాన్ని తీసుకొని గౌరవ పీఆర్డీఏ గారి అనుమతితో ఇక్కడ ముగ్గు వేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు శ్రేయస్సు కోరి ఈ వరి ధాన్యాలు, వరి కళ్లాలు ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేసినందున, రోడ్ల మీద వరి ధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ ఎండిపోసుకొని ప్రమాదాలకు గురి కాకుండా ఉండటానికి కానీ ఈ రైతులకు కళ్లాలు ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం.